కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితిని చూస్తున్నామని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కేసీఆర్ మార్కు లేకుండా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గతంలో అన్నారని, అదే తరహాలో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలోకి వచ్చిన తర్వాత మరొకలా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని భారాస ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. లోగోలు, తెలంగాణ తల్లి విగ్రహాలు మార్చడంపై కాకుండా ప్రజల సౌకర్యార్థం వారి సమస్యలపై దృష్టి సారించారని భారాస నేతలు దుయ్యబట్టారు. హామీలన్నీ పక్కకు పెట్టి ప్రజలు ఏమనుకుంటున్నారు అనేటువంటి ఆలోచన కూడా లేకుండా టీఎస్ అని ఇది వరకు ఉండే తెలంగాణ స్టేట్ 10 సంవత్సరాలు ఇదే టీఎస్ స్టేట్ మీద తెలంగాణ రాష్ట్రం కొనసాగింది. మరి దాన్ని అర్జెంట్ గా టీజీ చేసినటువంటి విధానాన్ని మనం చూసినాం. అదే విధంగా తెలంగాణ రాష్ట్రం యొక్క లోగో ఏదైతే ఉందో అది అనేక తెలంగాణలో ఉన్నటువంటి మేధావులతో కూడి అనేక చర్చోపచర్చల అనంతరం నిర్వహించినటువంటి ఏర్పాటు చేసినటువంటి లోగో, దాన్ని అర్జెంటుగా మార్చేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం ముందర వేసుకున్నది. అదేవిధంగా ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మార్చాలనేటువంటి ఒక కుటిలమైన ఆలోచన చేస్తున్నట్టుగా కూడా మనకు ప్రచారం జరుగుతూ ఉంది. ప్రజల ఉపయోగార్థం, ప్రజల సౌకర్యార్థం చేయాల్సినటువంటి పనులన్నీ కూడా పక్కకు పెట్టి ఎన్ని విపత్తులు వచ్చినా, ఎన్ని విపరీతమైనటువంటి మరి పరిస్థితులు ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నప్పటికీ దాని మీద కనీసం దృష్టి సాధించకుండా మరి వాళ్ళు ఏదో ఈ రకమైనటువంటి ఆలోచన చేయడం చాలా దురదృష్టకరం.